వచ్చినట్లయితే ఆ వాహనంలో రాకుండా వేరే ఆటోను లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ను ఎవరి మైనస్ అయినాయి. అది బిల్ పెట్టుకోవాలంటే నేను డిపిఓ అని అడిగినాను, అది పెట్టుకోవాలి. అందరూ మీరు వినాయకులు ఎంతమంది పెట్టుకున్నారు? అట్లా సీసీ కెమెరాలు పెట్టుకోవడం చాలా ముఖ్యం. అండ్ ఈ డ్రైవింగ్కి సంబంధించి తల్లిదండ్రులని పిల్లలను కూడా, పిల్లల పేర్లు ఇవ్వండి, తర్వాత మీరు అందరు ఎవరైనా ఇవ్వాలనుకోవచ్చు. మీకు ఎస్ఐ గారి నెంబర్ తెలుసు, అందరి నెంబర్ తెలుసు, ఫోన్ చేసి నెంబర్ ఇవ్వండి. అందరూ ఇది ఎవరు ఒక్కరి కోసం చేస్తున్నది, ఇందులో ఎవరి స్వార్థము లేదు. ఏమన్నా ఉంది అంటే వాళ్ళ ప్రాణాలు రక్షించడానికి. నాకు చాలాసార్లు తెలుసు, మేము మైనర్ డ్రైవింగ్ కౌన్సిలింగ్ చేసినప్పుడు కూడా తల్లిదండ్రులు చెప్పే బాధ ఏంటి, తల్లిదండ్రులు ఏం చెప్తారు, మేము చెప్తే అయినట్లేదమ్మా, మేము చెప్తే అయినట్లేదు సార్, ఏం చేయాలా, బండి లేకపోతే అది చేస్తా అంటాడు, ఇది చేస్తా అంటారు అని చెప్తూ ఉంటారు, బెదిరిస్తారు, అన్నీ చేస్తున్నారు పిల్లలు ఈ కాలానికి. సో వాళ్ళ పేర్లు ఇవ్వండి, డెఫినెట్లీ మేము కౌన్సిలింగ్ నిర్వహిస్తాము. బట్ తల్లిదండ్రులు కూడా, మీరు కూడా ఒకవేళ మీ పిల్లలు కానీ మాట వినకపోతే, డెఫినెట్లీ మేము మీకోసమే ఉన్నాము, మీరు డెఫినెట్లీ మా ఎస్ఐ గారికి చెప్తే మేము అందరికీ కలిపి కౌన్సిలింగ్ నిర్వహించి డెఫినెట్లీ మేము చెప్తే విలువ ఉంటుంది కాబట్టి మైనర్ డ్రైవింగ్ కానీ స్పీడ్ డ్రైవింగ్ కానీ ఇవన్నీ అరికట్టాలంటే మీ అందరూ ముందుకొచ్చి చేయాలి. ఎందుకంటే ఏదో ఒకరోజు ఒక చిన్న తప్పిదానికి ఒక ప్రాణాన్ని కోల్పోవడం కరెక్ట్ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఒక ప్రాణం పోయింది అంటే ఒక కుటుంబం రోడ్డున పడ్డట్టే, మీ అందరికీ తెలుసు. సో ప్రాణం విలువ చాలా ఎక్కువ, ఇప్పటికీ విలువ కట్టలేండి. మనం అందరం ఎందుకున్నాం మన ప్రాణాలను కాపాడుకుంటూ? ఏ పోయినా సరే ప్రాణం పోయినాక ఇంకేముంది, ఇంకెందుకు? సో అందుకే ప్రాణానికి విలువ ఇవ్వండి, సేఫ్టీకి విలువ ఇవ్వండి. మీ అందరూ కష్టపడి సంపాదించి పెట్టిన సొమ్ము, కష్టపడి సంపాదించుకున్న సొమ్ము దొంగల పాలు కాకుండా అదే కష్టపడి సంపాదించిన సొమ్మును కొంత భాగం మీరు సీసీ కెమెరాలకు కూడా ఏర్పాటు చేస్తే డెఫినెట్లీ దొంగతనాలు తగ్గుతాయి.